మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ ప్రాంతంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జీడీఎఫ్ మందమరి మండల అధ్యక్షులు మేకినపల్లి బద్రి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీడీఎఫ్ మందమరి కమిటీ జనరల్ సెక్రటరీ కొడివడి శ్రీనివాస్, ప్రభాకర్ సత్యనారాయణ, తిరుపతి జర్నలిస్టుల మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు మన మందమరి పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మా జర్నలిస్ట్ సోదరులందరూ జర్నలిస్ట్ యొక్క హక్కుల సాధన కోసం మా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు, ఇళ్ళు కావాలని, హెల్త్ కార్డులు కావాలని, అదేవిధంగా జర్నలిస్టుల బంధు అనే ఒక స్కీమ్ తెచ్చి మా జర్నలిస్టులను ఆదుకోవాలని, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో మా పిల్లలు చదువుతున్నారు వాళ్లకు 50% ఫీజు చొప్పున మా పిల్లలకు రాయితీ కల్పించాలని, అదేవిధంగా మాకు సర్వ హక్కులు, మాకు రక్షణ, మా విలేకరులకందరికీ రక్షణ కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారు మా సొసైటీ, మా ఆర్గనైజేషన్ తరఫున విలేకరుల హక్కుల సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ వినతి కార్యక్రమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాజ్యాంగంలో కల్పించినటువంటి ఈ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు అప్లికేషన్స్ ఇచ్చినా, ఎన్ని ఆఫీసర్ దగ్గర పోయినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా చాప కింద నీరులాగా మమ్మల్ని తొక్కి పెడుతూ మా హక్కుల సాధన విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని జస్ట్ నిమిత్త మాత్రులుగా వీళ్ళు పేపర్ వాళ్ళలే, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది అన్నట్టుగా మమ్మల్ని అజ్జేస్తున్నారు. కాబట్టి ఈ భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో విలేకరులు లేకుంటే జర్నలిస్టులు అనేవాళ్ళు జనంలో ఉండి జనం యొక్క సమస్యలని ప్రభుత్వాల దృష్టి కావచ్చు, న్యాయ వ్యవస్థ దృష్టి కావచ్చు, రక్షణ వ్యవస్థ దృష్టి కావచ్చు తీసుకెళ్లేది మేము జర్నలిస్టులం. ఇక్కడ ఒక బిల్డింగ్ నిలబడాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలంటే జర్నలిస్టులు అనేది ముఖ్యమైన పాత్ర. అలాంటి ముఖ్యమైన పాత్రను ఈరోజు కాలరాస్తు మా హక్కులను కావచ్చు, మా భద్రతను కావచ్చు అదమరిచి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ వినాశపూరితమైనటువంటి సమస్యల వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి చేతల వల్ల ఈరోజు మేమందరం యూనిటీగా ఉండి మందమరి పట్టణం లోపల ఒక పెద్ద ఎత్తున మేము ఈ పట్టించుకొని